తెలియదు ఆయన మూల పాత బస్ స్టాండ్ మూల కాడ ఉన్నాడు. అసలు అట్లా కొట్టేది ఎక్కడ చెప్పండి. డ్యూటీలకు పోతాను ఉట్టి పోయే వాళ్ళని అడుగు, హాస్పిటల్కి వచ్చే వాళ్ళని కూడా అడగాలి. కానీ ఇట్లాంటి పరిస్థితి మాత్రం ఎవరికి కూడా చేయొద్దు. చేసుకున్నారాన్ని కూడా కొట్టిండు సిస్టర్ గారిని దిగమనండి. మీరు రోడ్ల మీద తిరగొద్దు, డ్యూటీలు చేయకుండా వెళ్ళిపోండి, కానీ రోడ్ల మీద రావద్దని అక్కడ కానిస్టేబుల్ ఎస్ఐ గారు చెప్తున్నా వినట్లేరు. మేము డ్యూటీ చేయాలి. ఇంకోవరణ హెల్త్ డిపార్ట్మెంట్ అన్నాక చెప్తే పంపిస్తారు కదా మామూలుగా. చెప్పినాము ఆపిన తర్వాత కూడా కొడుతుంది. ఎవరు ఎస్ఐ గారా కానిస్టేబుల్? కనుక్కొని ఆపండి, దండించండి. మేము కాదనట్లేదు, స్టాఫ్ అని చెప్పినా కనుక్కొని ఆపండి. లేకపోతే మాకు ఏదైనా వెహికల్ ప్రొవైడ్ చేయండి. ఇక్కడే ఉంటాం మేము 24 అవర్స్. మా కుటుంబాలను వదిలిపెట్టి మేము ఇంత రిస్క్ చేస్తుంటే ఇట్లా కొట్టడం అనేది బాగాలేదండి. స్టాఫ్ అని చెప్పినా కొట్టడం అనేది అసలు పద్ధతి బాగాలేదు. అందులో ఐడి అది చూపించినాక కూడా కొట్టడం అంటే అది ఎంత సంబంధిస్తుంది. వాళ్ళలాగా మేము కూడా డ్యూటీ చేస్తున్నాం కదా, వాళ్ళలాగా మేము కూడా డ్యూటీ చేస్తున్నాం కదా. పిలిపించి అడగండి దయచేసి. ఈ దీనికి మాత్రం ఒక క్లారిటీ వస్తేనే మళ్ళీ మంచి వదిలేయాలి. ఐడి ప్రూఫ్ చూపించిన తర్వాత కూడా వాళ్ళు కొట్టారు. Hope you like this video. For more latest videos, please like, share, comment and subscribe FB TV. For more latest news updates, please download FB Telugu app.